స్వర్గములో ప్రవేశించే వారి గురించి చెప్పడం జరిగింది. స్వర్గములో ప్రవేశించే వారికి శిరోజాలే తప్ప చర్మంపై వెంట్రుకలు ఉండవు, వారి కళ్ళకు సుర్మ పూయబడి ఉంటుంది. ఇంకా స్వర్గములో ప్రవేశించేటప్పుడు వారి వయస్సు 30 లేదా 33 సంవత్సరాలు అయి ఉంటుందని ప్రవక్త మహనీయ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సోదర మహాశివులారా, ఎంత గొప్ప స్వర్గమో చూడండి. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనము ప్రకారంగా స్వర్గంలో స్వర్గవాసుల కోసం సంత ఉంటుంది. స్వర్గవాసులు ప్రతి శుక్రవారం ఆ యొక్క సంతలో కలుసుకుంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. స్వర్గములోని స్వర్గలోకాలలో స్వర్గవాసుల కోసం సంత ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం స్వర్గవాసులు అందులో కలుసుకుంటారు. అప్పుడు ఉత్తర దిశ నుండి ఒక సుగంధ భరితమైనటువంటి కస్తూరి కుంకుమ పువ్వు యొక్క ధూళి వారి ముఖాలపై వారి వస్త్రాలపై తగలగానే వారి అందం మరింత ద్విగుణీకృతమవుతుంది. వారు తిరిగి తమ ఇళ్లలోకి ప్రవేశించినప్పుడు వారి భార్యల అందం కూడా మునుపటి కంటే అధికమై ఉంటుంది. ఈ భర్తలను చూడగానే భార్యలు ఏమంటారంటే, దైవం సాక్షిగా మీరు మా నుండి వెళ్ళేటప్పటికంటే కూడా ఇప్పుడు ఎంతో సౌందర్యంగా ఎంతో అందంగా ఉంటారు అని అంటారు. ఆ భర్తలు ఆ భార్యలను చూసి ఈ భర్తలు ఏమంటారంటే, అల్లా సాక్షిగా మీరు మునుపటి కంటే ఇప్పుడు ఎంతో అందంగా ఉన్నారు అని తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్యోన్యమైనటువంటి సంబంధం అక్కడ ఉంటుంది. సోదర మహాశివులారా,